ఇది గన్ హిల్ స్టేషన్ అనమాట. సో ఈ గన్ హిల్ స్టేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ పాయింట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ హిస్టారికల్ బేజన్ ఫ్లాగ్, దాన్ని బేజన్ అంటారు అనమాట. సో వాళ్ళ బార్బడోస్ నేషనల్ ఫ్లాగ్. సో బార్బడోస్ నేషనల్ ఫ్లాగ్ని మొట్టమొదటిగా ఎగరేసింది ఇక్కడే. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో ఇది రేసింగ్ ట్రాక్ అనమాట. సో రేసింగ్ ట్రాక్ అంటున్నా, ఇదేంటి గడ్డి లేకుండా ఎలా ఉందని చూస్తున్నారా? చిన్న చిన్న క్యానన్స్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద క్యానన్స్ వరకు ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళ క్యానన్స్. ఎప్పుడు యూస్ చేయాల్సిన అవసరం రాని క్యానన్స్. ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు గారిసన్ సవానాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి చూపిస్తున్నాను. అదే ద జార్జ్ వాషింగ్టన్ హౌస్. బార్బడోస్లోని సెయింట్ జేమ్స్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న హోల్ టౌన్ ఏరియాకి వచ్చా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి బార్బడోస్లో ఉన్నాను. బార్బడోస్ అనేది కరేబియన్ ఐలాండ్స్లో ఉంది. సో ఇది పార్ట్ ఆఫ్ వెస్ట్ ఇండీస్. సో వెస్ట్ ఇండీస్లో ఇక్కడ మనకి వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి, దానికోసం వచ్చాను. ప్లస్ అంతేకాకుండా ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లోర్ చేసే భాగంగా సో బార్బడోస్కి వచ్చాము. బార్బడోస్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కనిపించింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ బార్బడోస్. సో వాళ్ళ టూరిజంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ ఇది. ఇది యాక్చువల్గా కట్టి ఆల్మోస్ట్ 160 ఇయర్స్ దాటింది. సో దిస్ వాజ్ బిల్ట్ బై హెన్రీ విల్కిన్సన్. సో హెన్రీ విల్కిన్సన్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక నలుగురు లేబరర్స్ని పెట్టుకొని ఒక లైమ్ స్టోన్, మొత్తం అక్కడ వెనకాల కొండ కనబడుతుందా, ఆ కొండని మొత్తం తొలిచి ఇలా ఒక సింహాన్ని అతను నిర్మించాడనమాట. సో సింహం రూపంలో కనబడుతుంది. సో ఈ సింహం అనేది ఇది యాక్చువల్గా ఒక బ్రిటిష్, అతను బ్రిటిష్ ఆర్మీ పర్సను. ఇదంతా మొత్తం చెక్కడం జరిగింది హెన్రీ విల్కిన్సన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉందనేది. సో ఇదంతా కూడా లైమ్ స్టోన్తో చెక్కారు. సో ఈ మూడు కాళ్ళ పైన నిల్చున్న సింహం ఒక కాలు ఇక్కడ ఒక ఎర్ర గోల్డ్ లాంటి దానిపైన పెట్టింది. సో వీళ్ళ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే మొత్తం భూప్రపంచం, దీని భూగోళం కింద వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉంది అని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్తో వీళ్ళు ఇలా ఇక్కడ పెట్టడం జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని శాసించారు, వాళ్ళు భూగోళం మొత్తాన్ని శాసించారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. 160 ఇయర్స్ క్రితమే ఆర్మీ అఫీషియల్ ఇలా బిల్డ్ చేయడం జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చేమో, కానీ వాళ్ళ సుప్రీమసీని తెలియజేస్తుంది అనమాట. అంతేకాకుండా బార్బడోస్ అనేది యాక్చువల్గా దీనికి హిస్టరీ చూసుకుంటే దాదాపు 700,000 సంవత్సరాల క్రితం ఈ పర్టికులర్ బార్బడోస్ అనేది సముద్ర గర్భంలోంచి వాళ్ళు అది పైకి వచ్చిందని చెప్పేసి ఒక థియరీ చెప్తుంది అనమాట. సో 800,000 సంవత్సరాల క్రితం ఇక్కడ వాటర్లోంచి సముద్రంలోంచి పైకి ఎదుగుతూ వచ్చింది. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి 20-30 సెంటీమీటర్లు పెరుగుతూనే ఉంది. చాలా ఐలాండ్స్ అనేది యాక్చువల్గా మునిగిపోతూ ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ ఐలాండ్ మాత్రం మునిగిపోవట్లేదు, ఇంకా పైకి లేస్తుంది. సో ఇది ఇంకో 50 ఏళ్లలోనో 100 ఏళ్లలోనో మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే ఇది ఇంకా కూడా పైకి లేస్తుంది తప్పించి మునగట్లేదు. ఇది గన్ హిల్ స్టేషన్ అనమాట. సో ఈ గన్ హిల్ స్టేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ పాయింట్ అనమాట. ఇది సో వన్ ఆఫ్ ద ఆర్మీ పాయింట్. ఇది ఇలాంటి 4 స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ బార్బడోస్లో. యాక్చువల్గా బార్బడోస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ ఏ దేశంతో యుద్ధం చేయలేదు. ఎవరు ఏ దేశంతో ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఉన్న అతి కొన్ని దేశాల్లో బార్బడోస్ అనేది ఒకటి. ఈ బార్బడోస్ యొక్క జనాభా చూసుకుంటే ప్రస్తుతానికి 282,000 మంది, 282,000 పాపులేషన్, మరీ ఎక్కువేం కాదు. చాలా చిన్న దేశం, మొత్తం 149 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది ఓవరాల్గా కంప్లీట్ చూసుకుంటే. అండ్ ప్రతి ఒక్కరు ఒకరు మనుషులు ఒకరికొకరు ఆల్మోస్ట్ అందరూ పరిచయం ఉండే ఉంటారు. అమెరికాకి చాలా దగ్గరలో ఉంది. అమెరికా నుంచి అండ్ కెనడా నుంచి జనాలు చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వెకేషన్ లాగా చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్స్, మన మగవాళ్ళు అబ్బాయిలు, మనము ఇండియా నుంచి థాయిలాండ్కి ఎలా అయితే వెళ్తారో ఇక్కడ కొంచెం ఓల్డ్ ఏజ్ విమెన్ ఫ్రమ్ అమెరికా అండ్ కెనడా అలాంటి కొంచెం బాగా పైసలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతృప్తి పంచుకోవడానికి, వాళ్ళు ఆనందపడడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మగవాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. సో అలా మన ఇండియన్స్ ఎలా అయితే థాయిలాండ్ వెళ్తారో బార్బడోస్ని అమెరికన్స్ అలా యూస్ చేస్తారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ ఫన్ ప్లేస్ ఫర్ అమెరికన్స్ అనమాట. సో ఇలా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ బార్బడోస్ని చూసుకుంటే 11 డిస్ట్రిక్ట్స్ కింద దీన్ని మొత్తం కంప్లీట్గా డివైడ్ చేస్తారు. ఇది మొత్తం ఒక చిన్న మన ఒక మినీ శ్రీలంక టైప్లో ఉందనుకోవచ్చు. చాలా చిన్నది ఇలా ఉంటుంది షేప్లో, ఓవెల్ షేప్లో. సో మొత్తం 11 డిస్ట్రిక్ట్స్లో 9 డిస్ట్రిక్ట్స్కి
వీళ్ళకి వాటర్ ఉంది, ఎందుకంటే అంత కోస్టల్ రీజియన్లో ఉంది. ఒక 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు నేను ఉన్న సిటీ సెంటర్లో ఉన్నాను, ఈ 2 డిస్ట్రిక్ట్స్కి మాత్రం వీటికి వాటర్ అనేది కనెక్షన్ లేదు, ఎందుకంటే ఇవి మధ్యలో ఉంది కాబట్టి. మిగతా అన్ని కోస్టల్ రీజియన్స్ అన్నింటిలో కూడా సముద్రం ఉంది, అట్లాంటిక్ ఓషనే ఎక్కువగా ఉంది. వీళ్ళకి కరేబియన్ సీ అనేది చాలా తక్కువగా ఉంది వీళ్ళకి, అయినా కూడా కరేబియన్ కంట్రీస్లో ఒక భాగంగా దీన్ని ఆల్దో దీన్ని విభజించినా సరే ఇది అట్లాంటిక్ ఓషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ డామినిక్ బేసిక్లీ ఈ 11 డిస్ట్రిక్ట్స్కి కూడా ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క పారిష్ చర్చ్ అని అంటారు అనమాట. ఆంగ్లికన్ చర్చ్ అని అంటారు, పారిష్ చర్చ్ అంటారు. అంటే ఆ ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మెయిన్ ఇంపార్టెంట్ చర్చ్ ఒకటి ఉంటుంది. ఆ చర్చ్ని పేరు చే ఆ చర్చ్ పేరునే డిస్ట్రిక్ట్ పెట్టడమో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ పేరునే చర్చ్ పెట్టడమో చేస్తూ ఉంటారు. సో అది ఇంపార్టెంట్ చర్చ్ అని చెప్పేసి అని చెప్పడం కోసం. సో అలా 11లో 9 చర్చ్కి మగవాళ్ళ పేర్లు ఉన్నాయి, ఒక్కటి మాత్రమే సెయింట్ లూసీ అని లేడీస్ నేమ్ ఉంది, అండ్ ఒకటి క్రైస్ట్ చర్చ్ అని చెప్పేసి అని జీసస్ క్రైస్ట్ పేరు మీద చర్చ్ ఉందన్నమాట. సో ఇలా 11 డిస్ట్రిక్ట్స్ కింద ఇది సబ్ డివైడ్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్. సో వీళ్ళకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అని అంటే, దాదాపు 1966 వరకు వీళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదు. సో 1966లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కూడా ఎలా వచ్చిందో తెలుసా? 50 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు షుగర్ కేన్, వీళ్ళు పండించే షుగర్ కేన్ని వాళ్ళకి ఇస్తానంటే అలాంటి ఒప్పందం మీద 50 ఏళ్ల పాటు వీళ్ళు పండించే షుగర్ కేన్కి సమానంగా అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా చూసుకుంటే దాదాపు 16th century వరకు ఇది ఈ పర్టికులర్ బార్బడోస్లో ఎవరు పర్మనెంట్ సెటిలర్స్ ఉండేవాళ్ళు కాదు. కొన్ని లక్షల సంవత్సరాల దీనికి లైఫ్ అనేది ఏం లేదనమాట. సో బార్బడోస్ అనేది కేవలం ఇయర్ 1500 సెంచురీలో స్పానిష్ ఎంపైర్లో పోర్చుగీస్ ఎంపైర్లో ఉండేది. ఆ తర్వాత 1625లో ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ సెయిలర్స్ వచ్చి ఇక్కడ బాగుంది ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని చూసుకుని ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఏలడం మొదలుపెట్టారు. ఏలడం మొదలుపెట్టేటప్పుడు వీళ్ళు లేబరర్స్ని వీళ్ళు మొత్తం ఆఫ్రికన్స్ని తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలా మనకి బార్బడోస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్ బార్బడోస్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆఫ్రికన్ నేటివ్కి చెందిన వాళ్ళే ఇక్కడ ఉంటారనమాట. సో ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన సెటిలర్స్ వాళ్ళు దాదాపు 1625 1627 నుంచి స్టార్ట్ చేస్తే 1966 వరకు కూడా బ్రిటిషర్స్ దీన్ని పాలిస్తూ వచ్చారు. రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2021లో వీళ్ళకి కంప్లీట్ ఇండిపెండెన్స్, రిపబ్లికన్స్కి మొత్తం కంప్లీట్ ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో వాళ్ళ అప్పు వీళ్ళు తీర్చేసుకున్నారు, షుగర్ కేన్ 50 సంవత్సరాల పాటు ఇచ్చేశారు. అప్పు తీర్చుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ దే హ్యావ్ బికమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, రిపబ్లికన్ కంట్రీ. నౌ దే నో లాంగర్ హ్యావ్ ఎ మొనార్కీ. మొన్నటిదాకా ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ 2 కింద మొనార్కీ స్టార్ట్ అయింది, అప్పటిదాకా మొనార్కీ ఉండేది, ఇప్పుడు వీళ్ళకి మొనార్కీ అనేది లేదు. అయితే ఇన్ని మొత్తం అన్ని కంప్లీట్ ఇన్ని 11 డిస్ట్రిక్ట్స్కి అన్నిటికీ కూడా క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకు అంటే చర్చెస్ ఉన్నా కూడా ఇక్కడ యాక్చువల్గా 75% క్రిస్టియన్స్ ఉన్నా కూడా 20-25% పీపుల్ దే ఆర్ లైక్ నో రిలీజియస్ పీపుల్. అంటే వీళ్ళకి ఇక్కడ రిలీజియన్ కంటే ఎక్కువ మోర్ హ్యుమానిటీ అనేది ఎక్కువ, ప్లస్ అంతేకాకుండా దే ఆర్ ఆల్ మోర్ ఫ్రెండ్లీ పీపుల్. అండ్ మ్యాక్సిమమ్ ఈ రిలీజియస్ కూడా ఇక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ ఓన్లీ వీకెండ్స్లో వెళ్ళి చర్చెస్కి వెళ్ళి పూజ చేసుకోవడం తప్పించి ఇంకా ఎక్కువ ప్రేయర్ చేయడం తప్పించి అదర్వైజ్ సండే ప్రేయర్ పీపుల్ ఎక్కువ అనమాట. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ మనకి రియలిస్టిక్లో రియాలిటీలో ఉండాలని కోరుకుంటారు ఇక్కడ. ఇది బార్బడోస్ యొక్క ఫన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అయితే ఈ బార్బడోస్లో మనకి బార్బడోస్ కరెన్సీని బేజన్ అని పిలుస్తారు. సో బేజన్ డాలర్స్ అనేది ఇక్కడ హైయెస్ట్ వచ్చి $100 ఉంది. మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో ఒక వారంతో చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇది $100 ఇస్ ద హైయెస్ట్ అండ్ దెన్ లీస్ట్ వచ్చి $2 నోట్ కూడా ఉంది. సో ఈ $2 ఈక్వల్ టు మనది US డాలర్స్తో కంపేర్ చేస్తే $1, అంటే మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 1 బేజన్ డాలర్ అంటే మనకి 42 రూపీస్ ఇప్పుడు అట్ ద మూమెంట్. 84 రూపీస్ మన US డాలర్ ఉంది కాబట్టి ఇది US డాలర్తోనే లింక్ అయి ఉంది. అంటే US డాలర్ 90 రూపీస్కి వస్తే ఇది 45 రూపీస్ అవుతుంది, ఇది 70 రూపీస్కి వస్తే 35 రూపీస్ అవుతుంది. సో US డాలర్ పెరుగుతుంటే ఇది కూడా పెరుగుతుంది, US డాలర్ తగ్గితే ఇది కూడా తగ్గుతుంటుంది. సో 1:2 రెఫరెన్స్ అనమాట. ఒక US డాలర్కి 2 బార్బడోస్ డాలర్స్ వస్తాయన్నమాట, బేజన్ డాలర్స్ అంటారు. అంతేకాకుండా ఈ బార్బడోస్లో మనకి ఇది ఒక్కటే, ఆల్దో ఇది ఇంత చిన్న దేశమైనా సరే ఇది US డాలర్తో ట్యాగిన్ అయి ఉంది కాబట్టి ఇంత రేటు, కానీ మిగతా పక్కనే ఉన్న జమైకాకి వెళ్తే
ఒక యుఎస్ డాలర్కి మనకి 80 రూపాయలు వస్తాయి, వాళ్ళకి 150 రూపాయలు వస్తాయి. సో బేసిక్లీ ఈచ్ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ కరెన్సీ, ఒక్కొక్క కంట్రీకి సపరేట్ కరెన్సీ ఉంది. ఇది స్ట్రాంగెస్ట్ కరెన్సీ అమంగ్ ఆల్ దీస్ ఐలాండ్ నేషన్స్ అనమాట. ఈ ఐలాండ్స్ అన్నిటిలో ఇదే స్ట్రాంగెస్ట్ కరెన్సీ. దాదాపు మన ఇండియన్ రూపీ కంటే 42 రెట్లు ఎక్కువ, 42 రూపీస్ పర్ ఈచ్ బేజన్ డాలర్. అండ్ అంతేకాకుండా ఈ బార్బడోస్ సింబల్ అయిన ఈ పర్టికులర్ బేజన్ ఫ్లాగ్ అంటారు వీటిని. ఆ ఫ్లాగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో తెలుసా? మొత్తం కంప్లీట్ బ్లూ కలర్ ఫ్లాగ్ పైన మధ్యలో ఒక పోర్షన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ ఎల్లో కలర్ పోర్షన్ పైన మన త్రిశూలం ఉంటుంది. మనం చూడంగానే మనకు త్రిశూలం అనిపిస్తుంది. సో వాళ్ళ సింబల్ అది ఇలా ఉంటుంది, త్రిశూలం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే త్రిశూలం అనేది ఎక్కడ చూడలేదు. సో మన హిందూ మైథాలజీలో చాలా ఇంపార్టెన్స్ దానికి ఉంది. సో వీళ్ళ బేజన్ సింబల్ అంటారు అనమాట. సో అలాంటి బేజన్ సింబల్ అనేది ఇక్కడ బార్బడోస్లో ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మనకు. మన వాళ్ళకి ఆబ్వియస్లీ మన సింబల్ లాగా అనిపిస్తే కొంచెం ఎంతైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆ ఫ్లాగ్ కూడా చూడండి, నేషనల్ ఫ్లాగ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లాగ్. ఇక్కడ ఏదైతే చెట్టు కనిపిస్తుందో దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అంటారంట. సో ఇది మన పొటాటో లాగా, ఆలుగడ్డలాగా యూజ్ చేయొచ్చు అంట. దీన్ని బేక్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, దీన్ని తోలువల్చి. సో చూడటానికి కొంచెం మనకి జాక్ ఫ్రూట్ లాగా లేకపోతే మ్యాంగోస్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇది బ్రెడ్ ఫ్రూట్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ టు బార్బడోస్. గన్ హిల్ స్టేషన్ నుంచి సర్ఫ్ సైడ్ అనే ఒక బీచ్ వైపు వెళ్తున్నాము. అక్కడ మనకి బ్యూటిఫుల్గా సన్సెట్ ఉంటుందని అంటే ఆ సన్సెట్ చూసుకోవడం కోసం అనేది బయలుదేరాము. ఆ వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకోండి. ఫ్రెండ్స్, బార్బడోస్లోని సెయింట్ జేమ్స్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న హోల్ టౌన్ ఏరియాకి వచ్చా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది చూసిన తర్వాత ఈ ఏరియా స్పెషాలిటీ అనేది చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా హోల్ టౌన్లో భాగంగా ఉంది. ఇక్కడ స్ట్రీట్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 2 అని 2 స్ట్రీట్స్ ఉంటాయి. వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇయర్ 1625లో బ్రిటిష్ సెయిలర్స్ ఫస్ట్ వచ్చింది ఇక్కడికి అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏదో హోల్ ఉంది సముద్రంలో అని చెప్పేసి అని చూసి, ఇక్కడ ఓ హోల్ కాదు ఇది ఒక కంప్లీట్ ఐలాండ్ ఉందని చెప్పేసి అని కనిపెట్టి, ఆ సెయిలర్స్ ఇక్కడ వీళ్ళు పర్మనెంట్ నివాసం ఉండడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు అనమాట. సో అది మొట్టమొదట ఆ సెయిలర్స్ అడుగుపెట్టిన చోటు ఇదే. అందుకే హోల్ ఉందని అనుకున్నారు కాబట్టి హోల్ టౌన్ అని పేరు పెట్టి ఇక్కడ 1625లో ఫస్ట్ పర్మనెంట్ విజిటర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది సెయిలర్స్గా వచ్చి ఇక్కడ డిసైడ్ అయ్యారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడే మన ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇంగ్లాండ్ సెయిలర్స్ వచ్చి మొట్టమొదటి షిప్ ఇక్కడికే వచ్చింది. సో హోల్ ఉందని చెప్పేసి అని ఇక్కడ ఏదో సముద్రంలో ఒక హోల్ లాగా కనిపించిందని చెప్పేసి అని అనుకుని వచ్చి, హోల్ కాదు ఇక్కడ ఒక పెద్ద ఐలాండే ఉందని చెప్పేసి అని కనిపెట్టి, ఆ తర్వాత 1625 నుంచి మొదలు పెడితే 1627 వరకల్లా 2 సంవత్సరాల పాటు బోల్డ్ అంతమంది పర్మనెంట్ విజిటర్స్ వస్తూ ఫైనలీ ఇక్కడ బార్బడోస్లో అప్పటి వరకు 1625 సంవత్సరం వరకు ఎవరు కూడా పర్మనెంట్ ఉండేవాళ్ళు కాదు, వచ్చిపోయేవాళ్ళు మాత్రమే. ఇది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ స్పానిష్ అండ్ పోర్చుగీస్ ఎంపైర్ టైప్లో ఉండేది వాళ్ళ మ్యాప్స్లో. దాని తర్వాత ఈవెన్చువల్గా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. 1625 నుంచి స్టార్ట్ చేస్తే 1966 వరకు దాదాపు 340 సంవత్సరాలు 340 ఇయర్స్ పాలించి ఫైనలీ వీళ్ళకి ఇండిపెండెన్స్ని అంత ఈజీగా ఇవ్వలేదు. వీళ్ళు బార్బడోస్ వాళ్ళు ఇండిపెండెన్స్ కొనుక్కోవాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి, ఇండిపెండెన్స్ కొనుక్కోవడానికి 50 ఇయర్స్ పాటు వీళ్ళు పండించే షుగర్ కేన్ అనేది మొత్తం ప్రొడక్షన్ అంతా అది బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే అప్పుడు అది ఒప్పందంతో ఫైనలీ 1966లో వీళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో ఆ ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు వాళ్ళు అడుగుపెట్టిన స్థలం ఇది. అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళ వల్లనే జనాలు రావడం అనేది మొదలైంది, ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది ఆఫ్రికన్స్ని తీసుకొచ్చి ఇక్కడ లేబరర్స్గానో లేకపోతే వాళ్ళకి స్లేవరీ కిందనో లేకపోతే ఎలా అయినా సరే ఇక్కడ హ్యూమానిటేషన్ అనేది స్టార్ట్ అయిందే వాళ్ళ వల్ల. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళే అక్కడ ఆఫ్రికన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఫైనలీ ఇక్కడ నుంచి, ఈ పర్టికులర్ స్పాట్ నుంచే ఈ దేశం అనేది మొదలైంది అని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట. సో బార్బడోస్ ఇస్ వన్ కంట్రీ వేర్ దే హావ్ నాట్ డన్ ఎనీ వార్. సో వీళ్ళు ఎలాంటి యుద్ధాలు చేయలేదు, ఎవరితో యుద్ధాలు చేయలేదు. లాస్ట్కి ఇండిపెండెన్స్ కూడా కొనుక్కున్నారు తప్పించి యుద్ధం చేసో లేకపోతే వీళ్ళు దాని బ్రిటిష్ వాళ్ళ రూల్ని అతిక్రమించో వీళ్ళు
ఏమి చేయకుండా ఉన్నారన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో దిస్ ఇస్ హోల్ టౌన్ ఏరియా ఇన్ బార్బడోస్. ది నెక్స్ట్ డే ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది గారిసన్ సవానా అంటారు. సో షార్ట్ ఫామ్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ సెయింట్ యాన్స్ గారిసన్స్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ బార్బడోస్. సో ఎంటైర్ బార్బడోస్ చరిత్రకే చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. దిస్ వాజ్ బిల్ట్ వే బ్యాక్ ఇన్ 17th century. అంటే ఆల్మోస్ట్ కనీసం 400 ఇయర్స్ చరిత్ర కలిగిన సవానా ఏరియాలోకి వెళ్తున్నాం మనము, గారిసన్ సవానాలోకి. ఇంక ఇప్పుడు రైట్ సైడ్లో మనకు కనిపించేది హిస్టారికల్ రేస్ కోర్స్ అనమాట. దిస్ వాజ్ బిల్ట్ ఇన్ ఎర్లీ 1850. సో దాదాపు 180 ఇయర్స్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రేసెస్ అనేది ఇక్కడ జరుగుతాయి. ఆల్మోస్ట్ 30 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో హార్స్ రేసింగ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ మనకి ఏంది అంత ఇంపార్టెన్స్ అనంటే, ఇది యాక్చువల్గా ఇది ఒక పరేడ్ గ్రౌండ్స్ అనమాట. సో పరేడ్ గ్రౌండ్స్ని వీళ్ళు హార్స్ రేసింగ్ కింద కన్వర్ట్ చేశారు. కానీ ఇక్కడ మీరు నేను కొంచెం తిరిగిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు ముందుకెళ్ళి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ నేను దిగేసి దీని ఇంపార్టెన్స్ అనేది మీకు చూపిస్తాను. ఇది మొత్తం సర్క్యులర్ ప్లేస్లో ఉంది. సో ఇదంతా కూడా గారిసన్ సవానా అంటారు. సో గారిసన్ సవానా అనేది కట్టి ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు అవుతుంది. దీని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక ఫోర్ట్ కట్టారనమాట, సెయింట్ యాన్స్ ఫోర్ట్ అని చెప్పేసి అని. సో ఇక్కడ అసలు ఎప్పుడు ఎలాంటి యుద్ధాలు జరగలేదు, వీళ్ళు ఎలాంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇక్కడ బ్రిటిషర్స్ మాత్రం స్పానిష్ అవుట్రేజ్ అయినప్పుడు వాళ్ళపైన ఒకవేళ ఏమైనా అటాక్ జరిగేటైతే అనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం క్యానన్స్ పెట్టుకొని అవన్నీ చేసుకొని కంప్లీట్గా సిద్ధపడి ఇక్కడ ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఎలాంటి యుద్ధం జరగలేదు, వీళ్ళు ఎవరితో యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. సో అంతేకాకుండా ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే మీకు ఇప్పుడు కనబడుతున్న నేషనల్ ఫ్లాగ్. ఇక్కడే హిస్టారిక్ క్లాక్ టవర్ అనేది ఉంది. ఇది ఇయర్ 1802లో దీన్ని బిల్డ్ చేశారనమాట. అంటే దాదాపు 220 సంవత్సరాలు దాటింది ఈ క్లాక్ టవర్ బిల్డ్ చేసి. సో ఇదంతా కూడా హిస్టారికల్ సెయింట్ యాన్స్ ఫోర్ట్ ఏరియా. ఇక్కడ మనకి కనబడుతున్న క్యానన్స్ అన్నీ కూడా ఒకప్పటి ఇంగ్లీష్ క్యానన్స్. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఎలాంటి యుద్ధాలు జరిగినా సరే ఒకవేళ యుద్ధాలకు ప్రిపేర్ అవ్వాలని అప్పుడు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారనమాట వాళ్ళ యుద్ధ సామాగ్రి అంతా. అక్కడ మనము బార్బడోస్ నేషనల్ ఫ్లాగ్ ప్రౌడ్గా ఎగరడాన్ని చూస్తున్నాం. యాక్చువల్గా ఈ పర్టిక్యులర్ స్పాట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడే 1966లో వీళ్ళకి బార్బడోస్ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ని యూనియన్ ఫ్లాగ్ని దించేసి యూనియన్ జాక్ని వాళ్ళ బార్బడోస్ యొక్క ఫ్లాగ్ని ఎగరేసిన చోటు ఇదే. అందుకే ఇది హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగిన స్థలం. సో ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ రేస్ కోర్స్ అండ్ విచ్ ఇస్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ క్యానన్స్. సో ఇంగ్లీష్ క్యానన్స్ అన్నింటినీ చూడొచ్చు చుట్టూరా. సో చాలా క్యానన్స్ ఈ రేస్ కోర్స్ చుట్టూరా పెట్టారు. ప్లస్ అంతేకాకుండా సెయింట్ యాన్స్ ఫోర్ట్ లోపల కూడా పెట్టారు. ఇక్కడ హిస్టారికల్ రేసెస్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ జరిగే రేసెస్కి ప్రపంచం నలుమూలల నుంచి హార్సెస్ని తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ హిస్టారికల్ బేజన్ ఫ్లాగ్, దాన్ని బేజన్ అంటారనమాట. వీళ్ళు బేజన్స్, బార్బడోస్ వాళ్ళు. సో నేను చెప్పాను కదా మొత్తం బ్లూ కలర్, దాంట్లో మధ్యలో ఎల్లో కలర్ లైన్స్ ఉండి ఆ దాంట్లో త్రిశూలం. సో త్రిశూలం ఆకారంలో ఇలా త్రిశూలం ఆకారంలో ఉండే బేజన్ సింబల్ దాన్ని. సో వాళ్ళ బార్బడోస్ నేషనల్ ఫ్లాగ్. సో బార్బడోస్ నేషనల్ ఫ్లాగ్ని మొట్టమొదటిగా ఎగరేసింది ఇక్కడే. సో యూకే వాళ్ళ యూనియన్ జాక్ని దించేసి ఇక్కడ ఎగరేశారు 1966లో. దాట్ ఈస్ ద సైన్ ఆఫ్ దేర్ ఇండిపెండెన్స్. 66లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక చిన్న నోట్ అనేది పెట్టారు. ఏం నోట్ పెట్టారంటే, సో బేసిక్లీ ఈ 50 సంవత్సరాల్లో అంటే 2016లో వాళ్ళు పెట్టిన నోట్ ఏంటి అని అంటే, ఈ 50 సంవత్సరాల్లో ఈ దేశాని కోసం ఎవరెవరైతే పాటుపడ్డారో, సో బార్బడోస్ దేశం కోసం పాటుపడ్డ వాళ్ళందరి గవర్నర్స్ జనరల్ ఆఫ్ బార్బడోస్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇక్కడ చెక్కి, సో ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ బార్బడోస్ అని చెప్పేసి 1966 నుంచి 76 వరకు ఎవరున్నారు, 86 నుంచి 87 వరకు ఉన్నారు, ఎక్సలెంట్ ఎరోల్ బ్యారో అని చెప్పేసి అని అండ్ మైకెల్ జెఫ్రీ అని చెప్పేసి అని వాళ్ళందరి పేర్లు ఇక్కడ వాళ్ళకి హానరీ పొజిషన్ ఇస్తూ ఈ బెంచ్ల పైన వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్స్, ఇటువైపు ప్రెసిడెంట్స్, జనరల్ గవర్నర్స్ వీళ్ళందరి పేర్లు కూడా
ఇక్కడ ఒక్కొక్కరు ఏ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్గా చేశారో, ఇటువైపు అందరు ప్రైమ్ మినిస్టర్స్, ఇటువైపు అందరు గవర్నర్ జనరల్ ఆఫ్ బార్బడోస్. సో ఇలా అందరి పేరు చెక్కడం జరిగింది. సో ఇట్ ఈస్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు దోస్ లీడర్స్ అనమాట. అలాంటి లీడర్స్ ఎవరైతే ఈ దేశం కోసం పాటుపడ్డారో, పోరాటం చేసి వాళ్ళ ఇండిపెండెన్స్ని సాధించుకున్నారో, సాధించుకున్న తర్వాత ఈ దేశాన్ని ఒక మెట్టుకు ఎదగడానికి వీళ్ళు ఏదైతే కృషి చేశారో వాళ్ళ కృషికి ఫలితంగా వీళ్ళందరి పేర్లు ఇక్కడ చెక్కడం జరిగిందనమాట. సో ఇక్కడ క్లియర్గా మనకి ఆ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగురుతూ మనకు కనిపిస్తుంది. సో ఇది 1966లో ఎగరేసిన స్థలం. అండ్ దెన్ ఇది ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రేసింగ్ కోర్స్ అనుకోవచ్చు అనమాట. ఈ రేస్ కోర్స్ సెంటర్లో ఉంది ఇది. ఇక్కడ ఒక గ్లాస్ పెట్టి ఈ గ్లాస్లో మనకి 50 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు దీని లోపల కూడా 50 ఇయర్స్ అనేది ఒక సైనేజ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా రాసు దిస్ మాన్యుమెంట్ వాజ్ అన్వీల్డ్ ఇన్ 2016 అని చెప్పేసి అని. సో ఇది కూడా బేజన్ ఫ్లాగ్ లాగా వాళ్ళ సింబల్ లాగానే ఇలా పెట్టుకున్నారనమాట. సో త్రిశూలం ఆకారంలో 3 శూలాలు ఉంటాయి కదా, సో ఇలా ఈ త్రిశూలం ఆకారంలోనే ఇక్కడ వీళ్ళు ఈ పర్టికులర్ మాన్యుమెంట్ని దీన్ని రీసెంట్గా 2016లో దీన్ని డిజైన్ చేసి వీళ్ళు ఇక్కడ కట్టారనమాట. సో ఇక్కడ చుట్టూరా చూసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్ రేస్ కోర్స్ అనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ ఫేమస్ రేస్ కోర్స్ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే అమెరికా నుంచి, రకరకాల దేశాల నుంచి ఇక్కడికి హార్సెస్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీ సాటర్డే, అంటే ఎవ్రీ 2 వీక్స్ కోసం సాటర్డే రోజు ఇక్కడ హార్స్ రేసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా పరేడ్ గ్రౌండ్స్. సో ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఇక్కడ ఇప్పుడు మోస్ట్లీ ఇక్కడ రేసింగ్ అనేది జరుగుతుంది. సో ఇది దాదాపు 300-400 సంవత్సరాల క్రితం నుంచి ఈ పర్టికులర్ చరిత్ర కలిగిందైనా కూడా 19th century 1802లో ఫస్ట్ రేసింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. బార్బడోస్లో ఉండే నివసించే కొంత డబ్బులున్న వాళ్ళు, కొంత ఆస్తిపరులు ప్లస్ బ్రిటిషర్సు వాళ్ళందరూ కలిసి ఇక్కడ రేసింగ్ అనేది మొదలుపెట్టారు. ఇది యుఎస్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఇది యుఎస్ నుంచి కూడా హార్సెస్ని తెప్పియడము, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడము, అంతేకాకుండా రేసింగ్లో పార్టిసిపేట్ చేయడము అనేది ఒక ఫన్ యాక్టివిటీ అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ సవానా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో ఇది రేసింగ్ ట్రాక్ అనమాట. సో రేసింగ్ ట్రాక్ అంటున్నా, ఇదేంటి గడ్డి లేకుండా ఎలా ఉందని చూస్తున్నారా? ఇది యాక్చువల్గా రేసింగ్ ట్రాక్ అంటే రియల్గా రేసింగ్ జరిగే ట్రాక్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రాక్టీస్ చేపిస్తారు అనమాట. సో గుర్రాలతోటి వాటిపైన గడ్డిపైన కాకుండా ఇలా మట్టిలో. సో ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, ఇది మొత్తం ఇసుక ఎంత సాఫ్ట్గా ఉంది. సో మనకి అక్కడ పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు బీచ్ నుంచి తీసుకొచ్చిన ఇసుక అనమాట, ఎర్ర ఇసుక మంచిది. సో సాఫ్ట్గా ఉంటుంది. సో వీటిపైన ప్రాక్టీసింగ్ అనేది గుర్రాలకు చేపిస్తారనమాట. సో హార్స్ రేసింగ్ అంటే ముందే గుర్రాలన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ఇక్కడ మల్టిపుల్ ట్రాక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఈ రేసింగ్ ఇక్కడ నుంచి ఈ ట్రాక్స్లోంచి ఇక్కడ అయిపోయిన తర్వాత, ఇక్కడ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత రియల్ రేసింగ్ అనేది ఈ పర్టికులర్ గడ్డి పైన జరుగుతుంది. సో ఇది యాక్చువల్ రేసింగ్ ట్రాక్. సో ఈ గడ్డిలో గుర్రాలు అనేది పరిగెడతాయి అనమాట. సో ఇలా అని వస్తూ అలా వెళ్ళిపోతాయి. సో ఇది యాక్చువల్గా రేసింగ్ ట్రాక్. అక్కడేమో అది ప్రాక్టీసింగ్ ట్రాక్, దాని పక్కనేమో మనకి జనాలందరూ కూర్చొని అక్కడ నుంచి చూస్తూ ఉంటారనమాట. సో అక్కడ నుంచి చూస్తారు, బయట నుంచి చూస్తారు. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక రేసింగ్ ట్రాక్కి రావడము. సో ఎన్నోసార్లు హార్స్ రేసింగ్ అనేది దూరం నుంచి చూసా, కానీ ఒక హార్స్ రేసింగ్ కోర్స్, రేస్ కోర్స్ లోపలికి వచ్చి ఇలా ఇంత దగ్గర నుంచి ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తానని అనుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ ఇట్స్ గుడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ క్యానన్స్ అనేది, ఇంగ్లీష్ క్యానన్స్ అనేది ఇక్కడ కంటిన్యూస్గా రౌండ్ ద సర్కిల్ మొత్తం కంప్లీట్ మనకి రేస్ కోర్స్ చుట్టూరా ఇవి పెట్టారనమాట. ఈ క్యానన్స్ అనేది, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ క్యానన్స్. 1850లో ఎప్పుడైతే స్పానిష్ వాళ్ళది స్పానిష్ వాళ్ళ దగ్గర నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉంది అని అనుకున్నారో ఆ సమయంలో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు, రెడీ చేసుకున్నారు. వాళ్ళ అమ్యునేషన్ తెచ్చుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. సో వాళ్ళ క్యానన్స్ తెచ్చుకున్నారు, రెడీ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ యుద్ధం జరగలేదు. సో నన్ ఆఫ్ దీస్ క్యానన్స్ వర్ యాక్చువల్లీ యూస్డ్. ఇప్పుడే అక్కడ చూసుకోవచ్చు 5:30 అవుతుంది, ఎగ్జాక్ట్ 5:30 కాగానే అక్కడ మనకి క్లాక్ టవర్లోంచి మనకి సౌండ్ అనేది వస్తుంది. సో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అక్కడ మనకి బెల్ అనేది, బెల్ రింగ్ అయినట్టు మనకి క్లాక్ టవర్లోంచి, వాల్ క్లాక్లోంచి సౌండ్ వస్తుంది. ఎవ్రీ అవర్ మనకి ఎక్కువసేపు సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ క్లాక్ టవర్ కట్టి కూడా ఆల్మోస్ట్ దాదాపు 220 సంవత్సరాలు అవుతుంది. 220 ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరకుండా దాన్ని ఇప్పటికీ దాన్ని అలాగే కాపాడుతూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు.
చిన్న చిన్న క్యానన్స్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద క్యానన్స్ వరకు ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళ క్యానన్స్. ఎప్పుడు యూస్ చేయాల్సిన అవసరం రాని క్యానన్స్ ఇవన్నీ ఇలా చుట్టూరా రేస్ కోర్స్ చుట్టూరా పెట్టారు. సరే దూరం చూపించాం కదా, ఇప్పుడు ఇది దగ్గర నుంచి. ఎప్పుడు ఏది యూస్ చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి అలాగే తుప్పు పట్టిపోయాయి. ఎప్పుడు ఎలాంటి యుద్ధాన్ని మనం ఎప్పుడు సపోర్ట్ చేయం కాబట్టి అలా తుప్పు పట్టిపోవడమే దీనికి యాక్చువల్గా న్యాయం జరిగినట్టు. సో ఇక్కడ ఇక్కడ మనకి రకరకాల క్యానన్స్ కనబడుతున్నాయి, ఇంక్లూడింగ్ మనకి ఈవెన్ వీల్స్ ఉన్నాయి కూడా, అటు చూసుకోవచ్చు. ఇప్పుడు 5:45 అయింది కాబట్టి మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ రింగ్స్ అనేది వచ్చాయి. సో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి రింగ్ అనేది రావడం అనేది ఈ క్లాక్ టవర్లో చూస్తున్నాము. సో సూపర్బ్గా ఉంది. సో దానికోసం ఆ రింగ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు దాకా వీడియో ఆపాను నేను. సో అంటే నేను 5 వచ్చాము యాక్చువల్గా, 5:05 ఒకసారి, 5:15 ఒకసారి, 5:30 ఒకసారి, 5:45 ఒకసారి, అలా 45 మినిట్స్ నుంచి ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి 4 సార్లు రింగ్స్ అనేది విన్నాను. సో ఈ క్లాక్ టవర్లో వచ్చి సూపర్బ్ ఉంది. మేము బ్లాక్ ఫారెస్ట్లో కుకు క్లాక్లోకి వెళ్ళి కుకు క్లాక్ కొన్నాము, అక్కడ కుకు అని చెప్పి కుకు కుకు అన్నట్టు ఇది కూడా అలా రింగ్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అందుకే మీకు అది ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసనే ఇక్కడ వెయిట్ చేశాను. సో ఇక్కడ మనకి రకరకాల క్యానన్స్ అనేది ఇక్కడ మనకి దీనిపైనేమో విత్ వీల్స్ ఉన్నాయి, అక్కడేమో వితౌట్ వీల్స్ ఉన్నాయి. సో రకరకాల క్యానన్స్ అనేది ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి ఒక షో పీస్ ఐటమ్స్ లాగా అయిపోయాయి. ఇవన్నీ ఒక మ్యూజియం లాగా, ఓపెన్ షో పీస్ ఐటమ్స్ లాగా అయిపోయాయి. ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు గారిసన్ సవానాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి చూపిస్తున్నాను, అదే ద జార్జ్ వాషింగ్టన్ హౌస్. సో జార్జ్ వాషింగ్టన్ అమెరికా యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్. హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ అమెరికా. సో ఆయన 1751లో అంటే దాదాపు ఆయన 19 ఇయర్స్ ఏజ్ ఉన్న సమయంలో వాళ్ళ తమ్ముడికి చికెన్ పాక్స్ వచ్చిందని, అతనికి ప్లస్ హెల్త్ బాగాలేదని చెప్పేసని 6 వారాల పాటు, అప్పట్లో చికెన్ పాక్స్ అంటే అదొక మహమ్మారి అన్నమాట. సో ఆ మహమ్మారిని తట్టుకోవాలంటే ఆ దేశంలో ఉండేటైతే మళ్ళీ అది ఎవరికి పాకొద్దు అని చెప్పేసని భయంతో అమెరికా నుంచి బార్బడోస్ దాకా వచ్చేసారనమాట. సో అలా జార్జ్ వాషింగ్టన్ ఎప్పుడైతే ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఆయన యంగ్ ఏజ్లో ఆయన అమెరికా దాటి ఉన్న ఏకైక దేశం ఈ బార్బడోస్ మాత్రమే. ఆ బార్బడోస్కి వచ్చి ఆయన ఇక్కడ దాదాపు 6 వారాల పాటు ఇదే ఇంట్లో ఆయన నివసించాడనమాట. సో ఇదే ఇంట్లో నివాసం పొంది ఆ తర్వాత ఆయన హెల్త్ బాగుపడ్డాక ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అందుకే ఇది చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ పర్టికులర్ ఇంట్లో ఉండేప్పటికీ ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన కేవలం 19 ఏళ్ల వయసు ఉంది. ఆ తర్వాత ఈ ఇంట్లోంచి బాగుపడ్డ తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు అండ్ దెన్ ఈవెన్చువల్లీ ఇండిపెండెంట్ అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అందుకే దీన్ని జార్జ్ వాషింగ్టన్ హౌస్ అని చెప్పేసి ఇదే ప్లేస్లో ఇక్కడ ఒక టూర్, చిన్న హోమ్ టూర్ కూడా ఇస్తున్నారు ఈ పర్టికులర్ బిల్డింగ్కి. సో ఇదంతా కూడా చాలా హిస్టారికల్ ప్లేస్. 1751లో ఆయన ఉన్నారంటే అప్పటికే అంతకంటే ముందే ఈ ఇల్లు ఉందని చెప్పేసి మనకు హిస్టోరియన్స్ చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ జార్జ్ వాషింగ్టన్ హౌస్లో గారిసన్ టనల్స్ కూడా ఉన్నాయి. సో గారిసన్ టనల్స్ ఏంటి అని అంటే ఈ ఇంట్లోంచి డైరెక్ట్గా సముద్రానికి టనల్ ఉందన్నమాట. సో అక్కడ హిల్టన్ హోటల్ ఉంది, ఆ హిల్టన్ హోటల్కి డైరెక్ట్గా టనల్ అనేది కనెక్టివిటీ ఉంది. సో మనం ఉంటున్న హోటల్ కూడా హిల్టన్ ది క్రేన్ హోటల్, అది యాక్చువల్గా ది క్రేన్ ఒరిజినల్గా 1887లో కట్టింది, కానీ వాళ్ళు హిల్టన్ వాళ్ళు రీసెంట్గా దాన్ని టేక్ ఓవర్ చేశారనమాట. ఆ 1887లో అప్పుడే కట్టేటప్పటికీ దట్ వాజ్ ద ఫస్ట్ రిసార్ట్ ఇన్ ద ఎంటైర్ కరేబియన్ ఏరియా. సో అప్పట్లోనే అది కరేబియన్ ఏరియాలో ఆ రిసార్ట్ కట్టారు. ప్లస్ అంతేకాకుండా ఈ ఇంట్లో ఒక టనల్ కూడా ఉంది, ఆ టనల్ గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా గారిసన్ టనల్స్ అని రాస్తుంది. సో డైరెక్ట్గా సముద్రంలోకి కనెక్టివిటీ అనమాట. సో ఎవరైనా సరే ఒకవేళ సేఫ్టీ థ్రెట్ ఉండేటైతే డైరెక్ట్ టనల్లోకి వెళ్ళిపోయి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ షిప్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. గారిసన్ సవానాలోంచి మనకి ఇంతకుముందు టనల్స్ ఉన్నాయని చెప్పాను కదా జార్జ్ వాషింగ్టన్ హౌస్లో, ఆ టనల్లోంచి లోపల నుంచి వస్తే ఈ పర్టికులర్ హోటల్ హిల్టన్ హోటల్ యొక్క రిసార్ట్ ఒకటి ఉంది. ఆ రిసార్ట్ లోపలికి అక్కడ నుంచి బీచ్ దగ్గరికి కనెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు అదే ఆ హిల్టన్ హోటల్ బీచ్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఎదురుగా కనిపించేది సముద్రం, లెఫ్ట్ సైడ్లో మిలిటరీ గ్రేవ్యార్డ్ ఉంది. దాదాపు కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మిలిటరీలో ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళు చనిపోయిన వాళ్ళది పెట్టే గ్రేవ్యార్డ్ ఇదన్నమాట. ఇదే ఒరిజినల్ లైట్ హౌస్, వెనకాల మనకి హిల్టన్ హోటల్ కట్టారు, పక్కనే బీచ్ కనిపిస్తుంది. బీచ్లో పిల్లలందరూ సరదాగా బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు.
అక్కడ ఎక్కడైతే కార్స్ ఉన్నాయో దాని వెనకాల మిలిటరీ గ్రేవ్యార్డ్ అనేది ఉందన్నమాట. సో టనల్ అనేది ఇక్కడికి లీడ్ చేస్తుందన్నమాట. హిల్టన్ హోటల్ వారు ప్రైవేట్ బీచ్గా వాడుతున్నారు, కానీ ఎంత బ్యూటిఫుల్గా చూడండి. అల్టిమేట్ లొకేషన్ కదా, చాలా బాగుంది. ఈ కొబ్బరి చెట్లు, బిల్డింగ్, లొకేషన్ బ్యూటిఫుల్, అమేజింగ్. సన్సెట్ ఇప్పుడిప్పుడే అయిపోయింది, కానీ ఇంకా వెలుగుంది, పూర్తి చీకటి రాలేదు. రాళ్ళు ఉన్నాయంటేనే బ్యూటిఫుల్గా కనబడతాయి సముద్రం దగ్గర. రాళ్ళు ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది పైకి ఎగ దూకకుండా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా బీచ్, ఇది చాలా బాగుంది. లిటరలీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా, వెనకాల ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో ఉండే వాళ్ళు తప్పించి ఇంకెవ్వరు ఇక్కడ రాకుండా ప్రైవేట్ బీచ్ లాగా. సూపర్ స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది బిల్డింగ్. అయితే బిల్డింగ్ కానీ, ఏరియా కానీ, బీచ్ కానీ సూపర్. ఇంకా కంప్లీట్గా చీకటి అనేది అవ్వలేదు, సూర్యాస్తమయం అయితే అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, డార్క్ క్లౌడ్స్, ఈ చెట్లు అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు. మీకు వీడియోలో కనిపించే దానికంటే నాకు రియాలిటీలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇదే ఒరిజినల్ లైట్ హౌస్ అన్నమాట ఒకప్పటిది. బ్యూటిఫుల్, అమేజింగ్, చాలా బాగుంది. అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక 2-3 మినిట్స్ బయటకు వస్తే అసలు చాలా యునిక్ ప్లేస్ ఉంది. ఎంత యునిక్ అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి ప్లేసెస్ చాలా రేర్గా ఉంటాయి. ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి పేరుని ఇక్కడ వాల్ పైన చెక్కారంట. ప్రతి ఒక్కరిది అందరి ఇళ్ళ పేర్లని ఇక్కడ వాల్ పైన చెక్కడం జరిగింది. ఆ వాల్ని మనం ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాం, ఎలా ఉందనేది చూసుకుందాం. ఒక 2-3 మినిట్స్లోనే మనకి ఆ ప్లేస్ దొరుకుతుందంట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. బిల్డర్స్ ఆఫ్ బార్బడోస్ వాల్ అంటారు. సో ఇక్కడ 6,000 సంవత్సరాల చరిత్ర, అంటే బేసిక్లీ అంతకుముందు ఎవరైతే ఇక్కడ మనుషులు నివసించేవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎవరైతే పర్మనెంట్ సెటిలర్స్ ఉన్నారో, సో వాళ్ళందరి యొక్క పేర్లు ఈ వాల్ పైన, ఈ బ్రిక్ వాల్స్ పైన వీళ్ళు చెక్కడం చేశారన్నమాట. సో అందరి ఇంటి పేర్లు, ఫ్యామిలీ నేమ్స్. సో కింద చూసుకుంటే కొన్ని ఎంటీ ఉన్నాయి. సో బేసిక్లీ ఫ్యూచర్లో ఏదైనా కొత్త ఫ్యామిలీ నేమ్ వచ్చేటైతే వాళ్ళ పేరు కూడా ఇక్కడ చెక్కడానికి అవకాశం ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అసలు ఈ థాట్, ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా, ఇలా రావడము, ఇలా చెక్కడము, ఇది చేయడమే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇంటి పేర్లు అనేది ఇక్కడ రాశారన్నమాట. ఎవరిది మిస్ అవ్వదు, ఎందుకంటే ఉన్నదే 280,000 మంది కాబట్టి. సో అందరి ఇంటి పేర్లు ఉన్నాయా లేవో చూసుకోవచ్చు ఎవరికి వాళ్ళు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఇక్కడ మళ్ళీ చెక్కేస్తారన్నమాట. బ్యాంగు, సామీ, న్యూవెల్, రేనాల్డ్, జేమ్స్, డియాగో, ఆండ్రూ, టామ్ పెప్పర్, రిచర్డ్ సాయినీ, అన్నీ ఇక్కడ అందరి పేర్లు ఇక్కడ చెక్కడం అనేది బ్యూటిఫుల్గా ఉంది.
సో ఈ బ్రిక్ వాల్ని చూసారు కదా, ఇప్పుడు దాకా చూపించాను కదా, బిల్డర్స్ ఆఫ్ బార్బడోస్. సో ఈ పర్టికులర్ దేశాన్ని బిల్డ్ చేసింది వీళ్ళే అని చెప్తూ ఇక్కడ అందరి పేర్లు చెక్కడం జరిగింది. సూపర్గా అనిపించింది కాన్సెప్ట్, అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. మన ఊర్లలో, మన సిటీస్లో, లేదంటే మన టౌన్స్లో, లేకపోతే కాలనీస్లో ఇలా ఒక బ్రిక్ వాల్ని క్రియేట్ చేసుకుని వాళ్ళ ఇళ్ళ పేర్లో వాళ్ళ పేర్లో రాస్తే ఎంత ఎంత బాగుంటుంది కదా. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, నాకైతే ఈ ఐడియానే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళకి ఎలా వచ్చిందో ఐడియా, దాన్ని ఎలా బిల్డ్ చేశారో తెలియదు, మొత్తానికి అందరి పేర్లు ఇక్కడ చెక్కడము రాయడము, సో వాళ్ళకి ఒక గౌరవము, ఈ దేశానికి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఈ దేశం వాళ్ళని గుర్తించింది అనే ఒక గుర్తింపు లాగా నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో నేనైతే, నాకు ఈ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది, నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా ఎలా అనిపించింది అనేది ఈ కాన్సెప్ట్ కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ వీలైతే ఎవరి ఊర్లలో, పల్లెటూర్లలో కనీసం ఒక చిన్న వాల్ కట్టుకొని వాళ్ళ పేర్లు చెక్కుకున్నారనుకో, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆ ఊర్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఏ ఇంటి పేర్లతో, లేకపోతే ఎవరు ఉన్నారు ఈ మనుషులు అనేది తెలియడానికి అంత ఈజీగా ఉంటుంది అనమాట. మనకి అపార్ట్మెంట్స్లో నేమ్ ప్లేట్స్ ఉన్నట్టు ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. టేక్ కేర్, బాయ్.